హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. అయినను యెహోవా ఆజ్ఞనిచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. ఒక్కసారి హల్లెలూయా చూద్దామా. చూడండి, ఒక్క మాట మీరు జాగ్రత్తగానండి. పరాయి దేశంలో ఎన్నో సంవత్సరాలు బానిసలుగా ఉండి స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోయి ఏ పని ప్రారంభించాలన్న ధైర్యాన్ని కోల్పోయి, నిజంగా చెప్పాలంటే చేతగానటువంటి వారం అనుకుంటున్నటువంటి ఆ ప్రజలతో ప్రభు అంటాడు, మీరు ధైర్యము తెచ్చుకొని పని ప్రారంభించండి, నేను మీకు తోడై ఉంటాను అంటాడు. మనకి 1-2 సార్లు ఎదురు దెబ్బలు తగిలితే, 1-2 సార్లు నష్టాలు వస్తే, ఇంకా మరలా ఏదైనా పని ప్రారంభించడానికి భయపడిపోతాం. 2-3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదనుకో, 4వసారి వెళ్ళడానికి గుండెల్లో వణుకొస్తుంది. ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయ్యాడనుకో, 2వసారి వరకు పర్వాలా, 2వసారి కూడా సబ్జెక్టులు పోయినాయి అనుకో, 3వసారి గుండెల్లో వణుకొచ్చేసింది, భయం వచ్చేసింది. ప్రియులారా, మీరు ఈ భయం అనేటువంటిది మనిషిని చాలా కృంగదీస్తుంది. ఎందుకంటే ఎదురు దెబ్బలు తగిలినటువంటి వారికి తెలిసింది అది. ఈ ఎదురు దెబ్బలు తలుగుతున్నప్పుడు, ఒకదాని అంటే ఒకటి నష్టాలు వస్తున్నప్పుడు, మనం ఎక్కడ ఏలు పెట్టినా నష్టపోతున్నప్పుడు, చివరికి మన ఇంట్లో వాళ్ళు కూడా మన మీద నమ్మకం ఉంచరు, వాళ్ళ ప్రోత్సాహం కూడా దొరకదు. ఇక జాలే, నీ సంబడం చేసిన వరకు జాలే, ఇక ఆపు, నువ్వెందులో ఏలు పెట్టినా నష్టమేగా అని మనల్ని ఇంట్లో వాళ్ళు కూడా భయపెట్టేస్తారు. ఇంట్లో వాళ్ళు అంటే తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మన నష్టం వచ్చినప్పుడు అదే కదా ప్రజలు అంటారు మనుషులు అనేది. అలాగూ మనం కృంగిపోయినటువంటి వారుగా ఉంటాం. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నీవు ప్రారంభించే పనిలో విజయం సాధించాలి, నువ్వు పని ప్రారంభించు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు. మనం ఏ పని అయినా, అది వ్యాపారం కావచ్చు, చేసే పని కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, ఇల్లే మొదలుపెట్టావు అది కావచ్చు, పిల్లల భవిష్యత్తు సంబంధించినటువంటిది ఏదైనా కావచ్చు, సేవకులమైతే మా సేవ కావచ్చు, ఏదైనా నువ్వు విజయాన్ని సాధించాలి అంటే 3 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా చెప్పగలవా? 3 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి విజయం సాధించాలంటే. ఫస్ట్, దేవుని మీద ఆధారపడాలి, లేదా దేవునితో కలిసి పని చేయాలి. అంటే దేవుని, ప్రభువాని నీ పని ప్రారంభిస్తున్నాను, నీవు నాకు తోడుగా ఉండని ఎడల నేనేమీ సాధించలేనని, నీవు నీ సొంత జ్ఞానమును కాక, నీ సొంత సామర్థ్యమును కాక, దేవుని కృపను తోడు చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఎంతమందికి అర్థమవుతుందో, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే,
నేను గొప్ప సేవ చేశాను, నా ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, నేను ఎన్నో ఖండాలకు వెళ్ళాను, ఎన్నో దేశాలు తిరిగాను, సువార్త ప్రకటించాను, ప్రయాసపడ్డాను, విజయాన్ని సాధించాను, కానీ నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప అంటాడు. గమనించారా? ఇంకొక దగ్గర ఏమంటాడంటే, పౌలా ఇంత బలహీనుడివి, సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ఎలాంటి పని అలా చేయగలిగావంటే, నేను కాదు నన్ను బలపరుచు వాణి అందే నేను సమస్తము చేయగలిగాను అని సాక్ష్యమిస్తాడు. మీకు అర్థం చేసుకోండి. చాలామంది కొంచెం ఒకటి అలా రెండు ఒకటి రెండు సక్సెస్ అయ్యారంటే, చిన్న చిన్నవి కూడా దేవుని సహాయాన్ని పక్కన పెట్టేటువంటి వారు చాలామంది ఉన్నారు. మన సొంత జ్ఞానం మీద, మన సొంత బలం మీద ఆధారపడేటువంటి వారు ఉన్నారు. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, చివరికి నీ సంసారాన్ని కూడా, నీ కుటుంబాన్ని కూడా సమర్థవంతంగా నడిపించుకోవాలంటే, ఓ ప్రభువా, నీ సహాయం లేకుండా నేను ఒక్క అడుగు కూడా వెయ్యలేను తండ్రి, నాకేమి తెలియదు, చిన్నపిల్లవాడిని నేను, చిన్నదానిని, చిన్నవాడిని, నాకు మీరు తోడుగా ఉండాలని దేవుని దగ్గర చిన్నపిల్లలాగా దేవుని బలము మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా జయాన్ని సాధిస్తావు. ఎంతమందికి అర్థమవుతుందో స్తోత్రం చెప్పగలవా? ఇప్పుడు మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. గొలియాత్ అనేటువంటి వాడు అక్కడ నిల్చున్నప్పుడు పెద్ద పెద్దవాళ్ళు అందరూ భయపడిపోయి గుడారాల్లో దాక్కుంటున్నారు. చివరికి సౌలు కూడా దాక్కున్నట్టే. సౌలు కూడా వాడు ముందుకు రావటం లేదు. రాజుగారు దావీదు ఒక బుడ్డోడు, గొర్రెలు కాసుకునే పిల్లవాడు, అతను వెళ్ళి నేను అతన్ని చంపేస్తానని తన ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు వాడు అడిగాడు, రే ఏంటి నీ దగ్గర కత్తి కానీ ఈటి కానీ ఏమీ లేకుండా నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, అసలు నీ ధైర్యం ఏమిటి అని అడిగాడు. ఎవడు? గొలియాతు. అప్పుడు ఏమన్నాడంటే, ఒరే నేను నీ ఎదుట నిలబడ్డానని నేను నీకు కనిపిస్తున్నాను, నేను నీకు కనిపిస్తున్నాను, మా వాళ్ళకేమో నువ్వే కనిపిస్తున్నావు, మా వాళ్ళందరికీ నువ్వే కనిపిస్తున్నావు, అందుకనే భయపడి బయటికి రావటం లేదు. ఈరోజు రెండు కార్యాలు జరుగుతాయి, నీకు అర్థం కావాలి. నేను కాదు నీ మీదకి యుద్ధానికి వస్తుంది, నా దేవుడు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు అన్నాడు. యుద్ధము యెహోవాది అన్నాడు. నీకు అర్థమవుతుందా? నేను కాదురా నీ మీదకి వస్తుంది, నువ్వెక్కడా నేనెక్కడా, నీ అనుభవం ఎక్కడా నా అనుభవం ఎక్కడా, నీ బలం ఎక్కడా నా బలం ఎక్కడా, నీతో నేనెక్కడ గెలవగలనరా, నా దేవుడు వస్తున్నాడు యుద్ధానికి అన్నాడు. వాడు ఎర్రోడుగా, వాడు ఎర్రి నవ్వు నవ్వాడు. ఇదేంట్రా పిచ్చోడా, దేవుడు ఎక్కడైనా యుద్ధాలు చేస్తాడా, దేవుడు ఎక్కడైనా మనుషుడి మీదకి వస్తాడా, ఏదో మన నమ్మకం దేవుడు ఉన్నాడని అంతేగాని, ఏదో దండం పెట్టుకొని వస్తాం కానీ దేవుడే యుద్ధంలో పాల్గొంటాడంట వేరే పిచ్చోడా అని వాడు ఎకిలిన ఒకటి నవ్వాడు. దావీదు హృదయంలో ఉన్నది ఏమిటంటే, ఒరే నీ అంతటి వాడితో నేను వాదించే దమ్ము కానీ ధైర్యం కానీ ఆ తెలివి కానీ ఆ జ్ఞానం కానీ నాకు లేదురు బాబు, నేను కాదు నీ మీదకి వస్తుంది, నేను కాదు నీతో వాదిస్తుంది, నేను కాదు నేను నీతో తలపడుతుంది, నా దేవుడు వస్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు మీకు తలకమించిన సమస్యలు మీ మీదకు వస్తున్నప్పుడు, మీకు తలకమించిన వారితోనూ ఢీకొనాల్సి వచ్చినప్పుడు, కొన్నిసార్లు నీకు తలకమించినటువంటి ముదురులు ఉంటారు, కొంతమంది మేధావులు మనుషులు దుర్మార్గులు కూడా ఉన్నారు, క్రూరులు ఉన్నారు, జాలి లేని మనుషులు ఉన్నారు, వారితోనూ ఢీకొనాలి అంటే నీ బలం ఎక్కడా వారి బలం ఎక్కడా, నీకంటే నీ శత్రువులు మిన్నగా ఉన్నటువంటి వారు, బలవంతులుగా ఉన్నటువంటి వారు, పలుకుబడితో ఉన్నటువంటి వారు, ఏమండి ఏలికేస్తే కాలుకి కాలుకేస్తే ఏలికేసేటువంటి వారు, దుర్మార్గులు బొంకేటువంటి వారు, ఎంత నీచానికైనా ఒడిగట్టే మనస్సాక్షి లేనటువంటి వారితో నువ్వు వెళ్తున్నావు, వారితో తలపడాలి. నువ్వు ఒంటరిగా వెళ్తే ఏం సాధించగలవు?
నువ్వు తలపడుచున్నటువంటి మనుషులు జాలి లేని మనుషులు, వారికి కనికరము లేదు, మనస్సాక్షి అంతకంటే లేదు. ఎంతకైనా తెగ దిగజారిపోయి మాట్లాడతారు, ఎంతకైనా తెగించి నిందలు మోపుతారు, ఏ స్థితికైనా దిగజారిపోతారు, ఏది చేయడానికైనా వెనకాడనటువంటి దుర్మార్గులతో కదా నువ్వు తలపడుతున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎలా వారి మీద విజయం సాధించగలవు? ఒంటరిగా వెళ్ళి, ఓ ప్రభువా, ఈ దుర్మార్గులైనటువంటి దుష్టులతో నేను పోరాడుతున్నప్పుడు నీవు నాతో కూడా ఉంటే నేను ధైర్యంగా ముందుకెళ్తాను. అది చెప్పు, అది చెప్పు. మీరు రాజులు ఎదుట అధికారులు ఎదుట మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు భయపడకండి. ఆ సమయంలో మీరు ఏం మాట్లాడవలెనో నేను మిమ్మల్ని మాట్లాడిస్తాను అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పగల, నేను మాట్లాడిస్తాను. నువ్వు కాదు, నీ వాక్చాతుర్యాన్ని నమ్ముకోవద్దు, నీ తెలివితేటలు నమ్ముకోవద్దు, నేను నీ పక్షాన ఉంటాను అని కదా ప్రభు చెప్పాడు. నువ్వు ఏదైనా, ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఇలాంటి నీ వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఒక ఉద్యోగం కొరకు నువ్వు ట్రై చేస్తూ ఉండొచ్చు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండొచ్చు, ప్రభు నేను ఒక్కడనే వెళ్ళలేను, నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో రావాలి. కోర్టు సమస్య కావచ్చు, నేను కాదు ప్రభు, మీరు ఒక స్థల గొడవలు, నీ ఆస్తి మీద ఎవరికైనా గొడవలు రావచ్చు, నీ ఆస్తిని ఇంకొకడు ఆక్రమించుకోవాలనే ఆలోచన కలిగి ఉండొచ్చు, నేను కాదు ప్రభు, నీవు నా పక్షానుండు, నా పక్షాన వాదించే దేవుడు నీవే. ఏమండి, ఒక ఉద్యోగంలో ఒక సమస్య రావచ్చు, ప్రభు నేను కాదు అధికారులతో మాట్లాడేవాడిని, నువ్వు మాట్లాడాలి. యుద్ధము నాది కాదు నాయనా, వాడికి నేను కనిపిస్తాను, శత్రువుకి వాడికి నేను కనిపిస్తాను, మీరు కనిపించరు, నాకు వాడు కనిపించట్లేదు, మీరు కనిపిస్తున్నారు. హల్లెలూయా, మీకు అర్థమవుతుందా? ఆడికేమో నేను కనిపిస్తున్నాను, నేను బుడ్డవాడిని, చిన్నవాడిని, బుల్లివాడిని, తెలివి లేనిటువంటి వాడినని వాడు చాలా సునాయాసికంగా నన్ను జయించవచ్చు అనుకుంటున్నాడు వాడు. నేనెవరిని చూస్తున్నానంటే, లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు, శక్తి గలవాడని నేను చూస్తున్నాను. నీవు నా పక్షాన ఉన్నావు అని దేవుని నువ్వు ఎప్పుడైతే ఆధారము చేసుకొని ఒక పని ప్రారంభిస్తావో, దేవుడే నా దిక్కనుకొని ఉంటావో, అప్పుడు దేవుడిని నీ ద్వారా గొప్ప గొప్ప విజయాలు చేపిస్తాడు. నేను రాజ్యాలను జయిస్తాను పాస్టర్ గారు, నేనేమి చేయాలి సాధిస్తాను పాస్టర్, ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా, నీ కుటుంబాన్ని విజయవంతంగా నడిపించుకోవడమే నీ పని. స్తోత్రం చెప్పాలి. నీ పిల్లలని సక్సెస్ఫుల్గా వారి జీవితాలు సెటిల్ అయ్యేటట్లు నువ్వు వారి కొరకు పని చేయించుకోవడమే నీ జీవితానికి అది చాలదా? మనం రాజ్యాలను జయించాల్సిన అవసరం లేదు, కుటుంబాలను జయిస్తే చాలు. అవునా, రాజ్యాలు జయించాల్సిన అవసరం, కుటుంబాలను జయిస్తే చాలు అంటాను నేను, చిన్నవారి కదా. నీ పక్షాన దేవుడు ఉండాలి అంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఎంతమంది దేవుని మీద ఆధారపడతారు? ఈ సంవత్సరం కూడా ఏదో పాట పాడుకున్నామే, దీనుల ఎడల కృపచూపువాడ నీ దాసుని దాటిపోకయ్యా, నీవే నాధారము, నీవే నాశ్రయము, నీవే నాధారము, నీవే నాశ్రయము. అందులో రెండో చరణం, విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీవైనవి, విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి, నా శ్రమ నిందలను చూచితివి, సంతోషముగా మార్చితివి,
ఆశ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నాదారము యేసయ్య, నీవే నాశ్రయము, నీవే నాదారము, నీవే శ్రయ. పాడండి. దీనుల ఎడల కృప చూపువాడ, నీ దాసుని దాటి పోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడ, నీ దాసుని దాటి పోకయ్యా. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుతారా? దీనులు ఎడలు దేవుడు కృప చూపిస్తాడు కదా. ఆ దీనుడు అంటే ఎవడో దేవుని మీద ఆధారపడేవాడే దీనుడు. మన తెలివితేటల మీద కాదు, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడే దిక్కని చెప్పండి. మీరు ఎప్పుడైనా ఏదైనా పని మీదకి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నీ నా పని మీద వెళ్తున్నాను, ఆ పని కొరకు నేను వెళ్తున్నాను, నీవు తప్ప నాకేరొక దిక్కు లేదు నాయనా, కనికరం చూపమని అడగండి. నేను ఎప్పుడు ప్రసంగం చేయడానికి నిలబడినా నేను ఒకటే దేవుని దగ్గర చేసుకుంటాను ప్రార్థన, ప్రభువా ఈ ప్రసంగం ఇప్పుడు నేను చేస్తున్న వర్తమానం 100 సార్లు చెప్పినా 101వ సారి నేను చెప్పాల్సి వస్తే, 101వ సారి కూడా నువ్వు నన్ను వాడుకోకపోతే, నా ఎక్స్పీరియన్స్, నా యొక్క అనుభవాలు, నా యొక్క ఆ యొక్క తెలివి పనికి రాకుండా పోయింది నాయన. దయచేసి నీవే నాకు ఆధారమని దేవునితో చెప్పుకొని నేను వస్తాను. ఎప్పుడు మాట్లాడినా మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. 101వ సారి ఇదే ప్రసంగం నేను 100 సార్లు చెప్పి 101వ సారి కూడా ఇదే ప్రసంగం మాట్లాడాలన్నా దేవుని కృప నాకు తోడు లేకపోతే మీకు ఎక్కదో, మీకు అర్థం కాదు, అర్థం కాదు. ఏం చెప్పాడు ఆ పాస్టర్ గారు? బాగానే చెప్పాడు కానీ అమ్మాయ, నాకు ముక్క అర్థం కాలేదే. అర్థం కాదు, స్తోత్రం చెప్పండి. అర్థం కాని వర్తమానం వ్యర్థమే కదా. అర్థం కానిటువంటిది ఏదైనా వ్యర్థమైపోయింది కదా. అందుకని నేను మాటి మాటికి మిమ్మల్ని ధైర్యపరచుకోవడానికి, నన్ను నేను ధైర్యపరచుకున్నాను కదా, అర్థమైందా, ఎక్కుతుందా అని అడిగేది. అందుకనే అర్థం కాకపోతే మీరు రావడం, మీ సమయం అంతా వేస్ట్ అయిపోయింది. మనం దేవుని సన్నిధికి రావడం వేస్ట్ అయిపోయింది. దేవుని వాక్యం అర్థమైనప్పుడు మనం ఆధ్యాత్మికమైన శిఖరాలకు ఎక్కుతాం. కొట్టు చప్పట్లు ఒకసారి. నువ్వు ప్రారంభించే ఏ పనినైనా దేవుడు అంటాడు, నువ్వు పని ప్రారంభించు, నేను నీకు తోడై ఉన్నాను కదా అన్నాడు కదా. ఫస్ట్ నీ జీవితంలో గొప్ప విజయాలు సాధించాలి అంటే దేవుణ్ణి తోడుగా చేసుకోవాలి. రెండవది, భయానికి చోటు ఇవ్వకూడదు, ధైర్యంగా ఉండాలి. దేనికి చోటు ఇవ్వకూడదు? మనోళ్ళకి ప్రతిదాని మీద భయం 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 భయం. అసలు భయపడవలసి వస్తే దేనికి భయపడాలి? రెండు విషయాల్లో భయపడండి. ఒకటి, పాపానికి భయపడండి. రెండు, దేవునికి నేనేమైనా దూరమైపోతామనేమో, దేవునికి వ్యతిరేకంగా నేను ఎక్కడైనా ప్రవర్తిస్తానేమో అని భయపడండి. దేవునికి తప్ప దేనికి భయపడదు. పాపానికి భయపడండి. ఎందుకు పాపానికి భయపడాలంటే, పాపానికి భయపడినటువంటి వాడు పాపం చేయడు. ఎందుకంటే పాపం చాలా డేంజర్, ప్రమాదం. అర్థమవుతుందా? పాపం చాలా డేంజర్, అంత ప్రమాదకరమైనటువంటిది ప్రపంచంలో మరి ఏది లేదు. కానీ దాని దుంపదగా పాపం మన ఫ్రెండ్ అయింది. ఫస్ట్ మనకు మేలు చేసేది లాగా వస్తుంది మన దగ్గరికి, చాలా ఆట ఆడుకోవచ్చు దాంతో. చాలా బాగుంటుంది పాపం. పాపం అంత టేస్ట్ ప్రపంచంలో మరి దేనికి లేదు. అందుకనే ఒక్కసారి పాపం చేసిన వాడు దాంట్లో నుంచి అస్సలు రాలేడు బయటికి. ఎగ్జాంపుల్ చూడండి, మీరు గమనించండి. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు మందు తాగితే వాడు అందులో నుంచి బయటకు వస్తాడా? చూసారా ఎంత కమ్మగా ఉంటుందో,
తర్వాత ఊపిరితిత్తులు చెడిపోతున్నా, గుండెలు చెడిపోతున్నా, లివర్ పాడైపోతున్నా, వాడు దాన్ని మానకపోవడానికి కారణం ఏంటంటే పాపం అంత టేస్ట్గా ఉంటుంది కదా. ఒకసారి సిగరెట్ తాగి అన్నాడు అనుకో, పాన్బరాకు వేసాడు అనుకో, గుట్కాయ వేసాడు అనుకో, అటు మానటం లేదు. ఎందుకంటే ఆ పాపానికి ఉన్న టేస్ట్ అలాంటిది. పైపెచ్చు మందు తాగేవాడు ఎలా తాగుతాడు? అంత తాగుతాడా? జ్యూస్ తగినట్టు తాగుతాడా? ఎలా తాగుతాడు? వాడు తాగేటప్పుడు చూడండి, ఒకడైతే ఇలా ముక్కు మోసుకొని తాగుతాడమ్మా, అంతలా బాధైందమ్మా నీకు. ఎవడు తాగమన్నాడు? ఇప్పుడు సహజంగా మనం కూల్ డ్రింక్ తాగేటప్పుడు ఆస్వాదిస్తూ తాగుతాము, జ్యూస్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది జ్యూస్ కూడా కదా, అలా తాగుతాం. మరి ఇది ఎందుకమ్మా అంత భారంతో? సరే తాగిన తర్వాత ఈ షీప్ నిక్కర తాగేవాడు ఇప్పుడు చూడండి మీరు, అంతలా ఊసు ఊసి ఎంత పని ఏంటి నీకు? అంత చండాలంగా ఉన్న ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించండి, ఒకసారి పేకాట అబ్బితే, ఒకసారి పాపములో ప్రవేశిస్తే, ఒకసారి ఒక స్త్రీతో ఒక పురుషునితో సంబంధం ఏర్పడితే అందులో నుంచి బయటికి రావడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే పాపము నిన్ను పట్టుకుంటుంది, చాలా డేంజర్ అది. ఒక అమ్మాయి అంట, మనం అందరం కుక్కలు పిల్లులు దాక్కుంటాం కదా, ఓ పిల్ల పామును దాక్కుందంట. పాముని నేను అందులో చెబుతుంటే విన్నా, కొండశిలువును దాక్కుందండి. కొండశిలువను సాక్కుంటే అదంతా ఇంత ఇంత ఎంత అంత పెద్దదైపోయింది. మొన్న ఈ మధ్య మేము ఒక ఊరు వెళ్తుంటే పెద్ద కొండశిలువ, దాని సైజు ఈ సైజు ఉంది, ఈ సైజు ఉంది, ఈ సైజు ఉందంటే దాని అర్థం ఏంటనుకున్నారు? ఇంతలో మేకనైనా మింగేసిద్ది, అది మనిషిని మింగేసిద్ది. ఎందుకంటే దాన్ని పొట్టకున్న ఇదేమిటంటే అది రబ్బర్ ట్యూబ్ లాగా సాగిపోయింది అన్నమాట ఎంత మింగినా. అలా మా కారుకు అడ్డం వెళ్తుంటే మమ్మల్ని ఏం చేయదు కానీ మేము కారులో ఉన్నాం, కారులో ఉన్న వాళ్ళు మాత్రం నోరు తెరిచి కప్ప తెరిచినట్ట అంటున్నారు. ఒరే మనం కారులో ఉన్నాంరా, అదేమో రోడ్డు మీద వెళ్తుంది, అంత భయపడమాకరా అంటే, ఓ మర్చిపోయా కారులో ఉన్నాం కదూ, స్తోత్రం చెప్పాలి. ఒకడికి చచ్చే భయం, కారులో ఉన్నవాడు భయపడాల్సిన అవసరం లేదు. కారులో ఉన్నట్టు మీరు క్రీస్తులో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, అది మిమ్మల్ని మింగలేదు. మీకు అర్థమవుతుందా? కారులో ఉన్న వాళ్ళకి మాకు భయం లేదు, ఎందుకంటే కారుని మింగలేదు కదా, దాని బాబు దిగొచ్చిన కారుని ఏం చేయలేదు. నువ్వు క్రీస్తులో ఉన్నావు, అమ్మాయి కొండశిలువను సాక్కొని ఎప్పుడు పక్కలో పడుకోబెట్టుకుంటుందట, అది కూడా అలా దాని ఆ అమ్మాయి మీద ఇలా పాకుతూ హ్యాపీగా పడుకుంటూ చిన్నప్పటి నుంచి పెద్దదైపోయింది, ఇంతలావున అయిపోయింది. అది 4 రోజుల నుంచి భోజనం మానేసిందంట, భోజనం మానేసిందంట, ఆహారం తినడం మానేసింది. పాపం దాని మీద ప్రేమ కదా ఆ అమ్మాయికి, సాక్కున్న పిల్ల కదా, ప్రేమ ఎక్కువైపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది సలహా తీసుకోవడానికి. ఏంటో తినలేదండి ఇదని. ఆ డాక్టర్ గారు అడిగాడు, అమ్మ 4 రోజుల నుండి దాని ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చెప్పు అన్నాడు. ఏమి లేదండి పాపం, ఏమీ తినటం లేదు, పాలు తాగట్లేదు, ఆహారం పెడితే తినటం లేదు, నా వైపు మాత్రం అలా చూస్తూ అలా అంటుందండి అని అన్నట. 4 రోజుల నుంచి ఏం తింటలేదు, ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అనుకున్నావు? అదేనండి, ఏదైనా ట్యాబ్లెట్లో మందులో ఇస్తే దానికి ఆహారం పెడతానండిదట, నువ్వేం అంత ప్రయాసపడిన అవసరం లేదు. 4 రోజుల నుంచి అన్నం తినట్లేదంటే నిన్ను తినడానికి ప్లాన్ చేస్తుంది అది. ఎందుకంటే 4 రోజుల నుంచి కడుపు ఖాళీ అయితే కానీ నువ్వు పట్టవనే సంగతి దానికి తెలుసు. అర్థమవుతుందా? అస్సలు నీ సైజ్ ఎంత, నిన్ను ఎలా మింగాలి, ఎలా
ఎలా కడుపులోకి పెట్టుకోవాలని నీ వైపు అలా చూస్తూ నాలుకలు జవురుతుంది. మంచి కోడిని ఏంచి, దాని పేరు ఏమంటారా, కోడిని ఏంచే దాన్ని ఏమంటారు, తందూరియా, కోడి వేస్తారు, తందూరి చికెన్ అదేనా, తెలుసా, కరెక్ట్గా తెలుసా, నాకు తెలియదులే, నిజంగానే తెలియదురా. కోడిని ఎలా ఏంచుతూ ఉంటారు చూశారు, తందూరియానా, ఖచ్చితంగా కన్ఫర్మ్ కదా, లైవ్ వెళ్తుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. తందూరి చికెను చూస్తే మనకు నోరు ఎలా ఉంటుంది, అదే నమ్మ కోడి ఇలా తిరుగుతూ ఉంటుంది, మసాలా పెట్టి బాగా అలా తిరుగుతుంటే రోడ్డు వెళ్ళేటప్పుడు కనిపిస్తే మనకి ఏమా ఉంటుంది. ఒక్కసారి కూడా నేను కోడిని ఎప్పుడు కొనుక్కోలేదురా, నువ్వు కొనుక్కున్నావా, ఏయ్ అబద్ధం ఆడండి, మీరు ఎక్కడా తెలుసురా, హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా, మీకు నోరు వరుతుందా. మరి ఏం చేయాలి సార్ అన్నిందట, వెంటనే తీసుకెళ్ళి దాన్ని అడవిలో విడిచిపెట్టి లేదంటే నేను మింగేసింది అన్నాడట. మీకు అర్థమవుతుంది కదా, కొండ సిలువులాంటి ఫ్రెండ్స్తో డైలీ చాటింగ్ చేస్తున్నావు కదా కొండ సిలువుతో, హలో బంగారం తిన్నావా, అవును మర్చిపోయాను, నేను ఫీజు కట్టావా, నేను కట్టనా, ఏంటికి ఎందుకు ఈ కొండ సిలువుకి అంత ప్రేమ పెరిగింది నీ మీద, ఏ అమ్మాయి ఈ కొండ సిలువది. లేదు బ్రదర్, నాకు 10th class నుండి పరిచయం, 10th ఒకే స్కూలు, మరలా అనుకోకుండా ఇంటర్మీడియట్లో కూడా ఒకే కాలేజీ, తర్వాత తండ్రి చిత్తం అనుకో, అది కూడా తండ్రి చిత్తమే. అసలు మా అమ్మ నాన్న కూడా అడగరు బ్రదర్, నన్ను అన్ని విషయాల్లో జాగ్రత్తగా అన్నీ చూస్తాడు ఆ అబ్బాయి, నాకు కాలేజీలో కూడా కాపుదలు అతనే, కొండ సిలువు మరి, ఏదో ఒక రోజుని మింగేస్తాడు రై, కనపడో, భయపడవలసింది పాపానికి, పాపముతో చతుర్లు కాదు, భయపడితే దేవునికి భయపడు, లేదా పాపానికి భయపడు, ఇంకా దేనికి భయపడద్దు, సాతానుకి అస్సలు భయపడవద్దు. మీకు అర్థమవుతుందా, మనోళ్ళకి ఈ భయాలు ఉండవు, ఏ భయం ఉంటుంది, అమ్మో సాతానే రాత్రి చీకటి కనపడింది బెదర్, రాత్రి ఇటు నుంచి ఏదో శబ్దం వెళ్ళింది బెదర్, గల్లు 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 అన్నింది బెదర్, నీ మొహం బెదర్, ఏం కాదు బెదర్. అర్థమవుతుందా, ఆడేం చేస్తాడు, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నాడు, హల్లెలూయా. నీ నోటి నుంచి వస్తున్న యేసు నామ స్మరణ అది దుర్గములను పడద్రోసేటువంటిది, సాతాను యొక్క దుర్గములను. నీకేం పెద్ద పెద్ద ప్రార్థనలు కాదు, నాకు పెద్ద ప్రార్థన రాదు బెదర్, ఏ ప్రార్థన రాకపోయినా యేసు రక్తమే జయం, స్తోత్రం, యేసు రక్తమే జయం అంటే అక్కడ నాకు తెలిసి 100 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయింది దయ్యంగాడు, మీరు నమ్మండి, స్తోత్రం చెప్పాలి. మీరు నిజంగా నమ్ముతున్నారా, నమ్మితే చేతులు ఎత్తండి. అస్సలు దుష్టుడికి భయపడవలసిన అవసరమే లేదు. మీకు ఏది వినపడిందంట అప్పుడెప్పుడు, స్తోత్రం చెప్పగలరా. నాకు పాములంటే భయం రా, ఎందుకంటే దయ్యం వచ్చినప్పుడు నా దగ్గరికి ఎవరు వస్తారు, ప్రభు ఉంటాడు, హల్లెలూయా. పాము వచ్చిందనుకో మన దగ్గర కర్ర ఉండాల, మీకు అర్థమైందా, పాము డేంజర్ కానీ
దయ్యానికి భయపడాల్సిన అవసరం లేదంటాడు. దయ్యం ఎలా వస్తుంది చెప్పనా? దయ్యం ఎలా వస్తే, ఒక అమ్మాయి రూపంలో వస్తుంది దయ్యం, ఒక అబ్బాయి రూపంలో వచ్చింది దయ్యం, డబ్బు రూపంలో దయ్యం వస్తుంది. మీకు అర్థమవుతుందేమో. దాని వాడు కుయుక్తి అలా గమనించండి అంతే. ఆ తర్వాత జుట్టు బిక్కుంటాం మనం, అయ్యో బాబోయ్ దయ్యం గాడు ఎలా వచ్చాడా అనుకుంటాం. మీరు దాన్ని జయించే మార్గం ఒకటేనండి, వాక్యం మీ గుండెల్లో ఉంటే చాలు. హల్లెలూయా. పని ప్రారంభించి విజయవంతం చేయాలంటే ఏం చేయకూడదు? భయపడకూడదు. హల్లెలూయా. భయపడకూడదు. మన వాళ్ళకి పచ్చి భయం, అన్ని ఏం చేయాలన్న భయమే. నువ్వు ప్రార్థన చేసి ప్రారంభించు, దేవుడు కార్యం చేస్తాడు. ఏ కొట్టడానికి సచ్చెందుకు? హల్లెలూయా. భయం ద్వారా ఎలాంటి ప్రమాదం ఉంటుందో చెప్పనా? ఒక నాలుగు విషయాలు చెబుతాను, వినండి. భయం నిన్ను చేతగానివ్వండి చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? ఒక సమర్థవంతుణ్ణి అసమర్థునిగా మార్చేస్తుంది భయం. నీలో ఒక టాలెంట్ ఉంది, సామర్థ్యం ఉంది, కానీ నీ భయం నిన్ను ఏం చేస్తుంది? పని ప్రారంభించనివ్వదు. ఫస్ట్ ముందుకెళ్ళనివ్వదు. అప్పుడు నువ్వు సమాజంలో ఏమవుతావు? అసమర్థుడుగా మార్చేస్తుంది భయం. నీవు ఎంత టాలెంట్ పర్సన్ అయినా భయముతో కానీ ఉంటే ఏ పని చేయలేవు, ఏది ప్రారంభించలేవు. దేవుణ్ణి బట్టి ఏం తెచ్చుకోవాలి? ధైర్యం. స్తోత్రం చెప్పు. ఇప్పుడు నా సామర్థ్యానికి తగిందేనా మొన్న జరిగిన మీటింగు? చెప్పాలి. నా ఆర్థిక పరిస్థితికి తగిందేనా మీటింగు? అస్సలు కానే కాదు. నా సామర్థ్యము కాదు, నా ఆర్థిక స్థితులవి కాదు. నన్ను చూసి చాలామంది ఏమనుకున్నారంటే, బాగా డబ్బులు ఉన్నాయేమో మ్యాథ్యూస్ గారి దగ్గర అని. ఇంకొక మాట చెప్పను, విచిత్రమైన మాట చెప్పన, మహా మేధా ఒట్టుంది, ఎంత పెద్ద మీటింగ్ చేశాడంటే అని. నేను ఎవడో నాకు బాగా తెలుసు. స్తోత్రం చెప్పాలి. ఒకసారి ఫస్ట్ మాట చెప్పానే, నేను కాదురా, నాకు తోడై ఉన్న దేవుడు, అదే నా ధైర్యం. లేదంటే ఎక్కడదే, ఎక్కడది? మీరు స్టేజీ చూశారు కదా, స్టేజీ పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చి డిజైన్ చేయాలా? మా వాడు హోసన్న అది డిజైన్ చేసి చెబితే, అరే ఇది అయిద్దా హోసన్న, అరే ఏదన్నా మళ్ళీ లేనిపోయింది జరిగిద్దరంటే, నువ్వు ప్రశాంతంగా ఉండు డాడీ, నేను చూసుకుంటాను దాని సంగతి అన్నాడు. ఒక గొప్ప దైవజనుడు ఫోన్ చేసి, ఒక గొప్ప దైవజనుడు, గొప్ప మీటింగ్ పెట్టే దైవజనుడు, పొద్దున్నే ఫస్ట్ రోజు అయిపోయిన తెల్లారే ఫోన్ చేశాడు ఆ గొప్ప దైవజనుడు, మంచి మనసున్న దైవజనుడు. బ్రదర్, ఏంటి బ్రదర్ మొదటి రోజే ప్రజలు అలా వచ్చారు, స్టేజీ అద్దిరిపోయింది, అది నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఫస్ట్సారి మీదేనట్టుంది, అలాంటి స్టేజీ అని అంటే నా హృదయం ఉప్పొంగిపోయింది. నేను అన్నా, నాన్న నిజంగా మీ బోటోళ్ళు ఎంకరేజ్ నాకు ఏం అర్థం కావట్లేదు అంటే, నిజమే చెబుతున్నాను, నేనేమి పొగడ్డానికి చెప్పట్లేదు. రాత్రి అంతా మీ లైవ్ అంతా నేను ఫాలో అయ్యానని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. అలాంటి మంచి మనస్సున్న దైవజనులు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తారు. ఒకడేమో లోపల లోపల కుళ్ళుకొని చేస్తారు, అది వేరే సంగతి. హల్లెలూయా. కానీ నేనంటాను, ఆ ధైర్యం నిన్ను చేతకాని వానిగా చేస్తుంది ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఎంతమంది ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, నిన్ను భయం మానసికంగా కృంగదీస్తుంది, మానసికంగా నిన్ను బాగా కృంగదీసింది. అన్నిటికంటే ప్రమాదకరమైనది మానసిక వ్యాధి. ఒక్కొక్కరు చెబుతుంటారు, సో గుండె దడదడదడ కొడుతుందన్నా, అమ్మా అమ్మా నీరసం వచ్చేస్తుందన్నా నాకు, నాలుక నాలుక అంతా ఎండిపోయినట్టు మంచినీళ్ళు లాగాలనిపిస్తున్నాను. దాని అర్థం ఏంటనుకున్నారు? మానసిక బలహీనత. ఏ రోగం లేదు నీలో, భయం నిన్ను ఆవరించిందంతే.
మంచినీళ్ళు గ్లాసులు గ్లాసులు తాగుతున్నా, చెంబులు చెంబులు తాగుతున్నా, అసలు ఎక్కడ పోతున్నాం అర్థం కావట్లేదు, నాలుగు ఎండిపోతాం చూశారు, ధైర్యం చెడిపోయావు, ఏదో ఒక మానసికంగా నువ్వు ఆలోచిస్తున్నావు. భయము అనేటువంటిది నిన్ను మానసికంగా కృంగుతీస్తుంది. మూడవ విషయం ఏమిటంటే భయం ఎలాంటిదంటే నిన్ను రోగిగా మార్చేస్తుంది. నీలో ఏ రోగం ఉండదు కానీ రోగములు వస్తాయి, ఏ రోగం ఉండదు కానీ రోగాలు వచ్చేస్తాయి. ఎందుకంటే కాళ్ళు గడగడగడ వణికిపోతాయి, కాళ్ళు నిలబడడానికి కూడా నీకు పని చేయవు. అమ్మ కాళ్ళు ఏమైనా చచ్చిపడిపోతాయి అనుకుంటావు, కానీ కాళ్ళు కాళ్ళు నరాలన్నీ బాగానే ఉన్నాయి. స్తోత్రం చెప్పగలరా? నిన్ను ఆవరించింది ఏంటి? నాలుగు అడుగులు వేసి అమ్మ నేను కూర్చోలేను, కూర్చో ఏంటమ్మా, నిన్ను టెస్ట్ చేస్తే ఏ రోగం ఉండదు, కానీ నువ్వు రోగిలాగా అయిపోతావు. ఏంటది? దానికి కారణం ఏంటి? భయమే. ఇంకా చెప్పనా, భయం నిన్ను ఎంత పాడు చేస్తుందంటే చివరికి చంపేసింది కూడా, చంపేసింది భయం. ఇప్పుడు భయము నుండి బయటికి రావడానికి నేను మూడు విషయాలు, నాలుగు విషయాలు చెబుతాను, మూడు విషయాలు చెబుతాను. స్తోత్రం చెప్పగలరా? మీకు చెప్పనా? టైం చూసుకున్నా, మీటింగ్ ఉంది ఇప్పుడు. అయ్యి బాబోయ్, టైం ఉంటే బాగుండు, 10 నిమిషాల్లో త్వరగా ముగించేస్తానులే. ఎందుకంటే నాగరాజు కాలనీలో మీటింగ్ ఉంది. ఈ లోకల్లో శనివారం ఆదివారం కూడా ఇస్తాను. రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాను సిరిపురం. ఇప్పుడు నాగరాజు కాలనీలో మీటింగ్ ఉంది, ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. హల్లో చెప్పగలరు ఒకసారి? భయాన్ని జయించడానికి మూడు మాటలు చెప్పనా? మీరు హగ్గయి గ్రంథంలోని 2:5 ఒక మాట ఉంటుంది, ఐగుప్తు నుండి మీరు వచ్చినప్పుడు దేవుడు మీ ఎడల జరిగించిన కార్యాలు జ్ఞాపకం చేసుకోమంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు నీ జీవితంలో లేదా నీ సహోదరుల జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో దాన్ని ఒక్కసారి మీరు మనసుకు స్మరించుకుంటే, జ్ఞాపకం తెచ్చుకుంటే నీకు ధైర్యం వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? అప్పుడు బలపరిచిన దేవుడు ఇప్పుడు ఎందుకు బలపరచడు? వారిని బలపరిచిన దేవుడు నన్ను ఇప్పుడు ఎందుకు బలపరచడు? వారికి తోడై ఉన్న దేవుడు నన్నే నాకెందుకు తోడై ఉన్నాడు? ఆయన చేసిన కార్యాలను నువ్వు స్మరించుకుంటే, గుర్తు తెచ్చుకుంటే నీకేమొస్తుంది? ఏనుగులు బలం వస్తుంది. స్తోత్రం చెప్పాలి ఫస్ట్. రెండవది, ప్రభు ఏమంటాడంటే నా యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అంటాడు. నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు భయాన్ని జయిస్తాడు. మీకు అర్థమవుతుందా? దేవుడిని నమ్మాలి, పిచ్చిగా నమ్మాలి. దేవుని యందు నీకు ఎంత బలమైన విశ్వాసం ఉంటుందో అప్పుడు ధైర్యం 1000 ఏనుగులు బలములాగా వస్తుంది నీకు. నీలో భయం ఆవరించిందంటే దేవుని మీద నమ్మకం తగ్గిపోయిందని అర్థం అన్నమాట. దేవుని యందు బలమైన విశ్వాసం ఉంచాలి. మూడు, ఆత్మీయులు దైవజనులు పరిశుద్ధులతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది. అవునా కాదా? ఒక దైవ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే నీ కన్న తండ్రి కంటే కూడా, అబ్బా పాస్టర్ గారు ఒకరోజన్నా మా ఇంట్లో ఉండి బాగుండే, నా భయాలన్నీ వెళ్ళిపోతాయి అనిపించింది, కానీ మాకు కుదరదలే, పాస్టర్ గారి కంటే బలవంతుడైన దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? అమ్మయ్యా అన్నయ్య కాసేపు దొరికితే బాగుండయ్యా, 1 గంట దొరికితే బాగుండు, నా భయాలన్నీ పోతాయి అనుకుంటారు, కానీ మమ్మల్ని మరి పని ఉంది కదా, వెళ్ళిపోతున్నాం. మా బదులు సేవకురాలు ఉంటుంది. సేవకురాళ్ళు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, ఇంకా ఆత్మీయులైన సహోదరులు ఉన్నారు. వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ధైర్యపరిచే సేవకులు, ధైర్యపరిచే ఆత్మీయులతో మీరు సహవాసం చేయండి. కానీ మిమ్మల్ని భయపెట్టే ఆత్మీయులు కూడా వస్తారు మీ కొంపలకే. వాళ్ళ మాట నమ్మమాకండి, పళ్ళు రాలుగొట్టి పంపించండి. ఎందుకంటే వాళ్ళు పిరవల పేరంటలాగొచ్చి
మిమ్మల్ని భయపెట్టేస్తారు. నేను వస్తున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది, మీ ఇంట్లోకి రెండు రెక్కలు కట్టుకుని నల్ల గబ్బిలం ఇలా వచ్చి ఇలా వెళ్ళినట్టు వచ్చింది అనగానే, అమ్మా ఇంకా ఏం జరిగిందమ్మా? ఏం లేదు, నాకు ఒక పెట్టి కనపడుతుంది, శవపేటిక అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. అంటే మా ఇంట్లో ఎవరైనా పోతారా? అదే ప్రార్థన చేసి తెలుసుకోవాలి. మూలిగే నక్క మీద ఎలా ఉంటుందో తెలుసా? మూలిగే నక్క మీద మూలుగుతూ మూలుగుతూ ఒక నక్కంట, అమ్మా ప్రాణం బాగలేదమ్మా అని తాటి చెట్టు కింద నిలుచుందట. అక్కడ నుంచి ఇంతలా తాటికాయ వచ్చి నెత్తిన పడిందంట, దెబ్బకు గుడ్డు పెట్టింది. అలాగూ కొంతమంది మిమ్మల్ని భయపెట్టేటువంటి వారు ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడైనా నేను భయపెట్టానా? పాపం విషయములో తప్ప దేనికి భయపడొద్దంటాను. కల ఏ రానే, తప్పించే నా దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేయడానికి ఆ కల వచ్చింది. మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేస్తే తప్పిస్తాడు, తప్పించడానికి దేవుడు తెలియజేస్తాడు దాన్ని. ఒకవేళ తెలియజేస్తే అది వాళ్ళకి తెలియ, నీకు తెలియజేయాలి కదా. వాళ్ళకి తెలియజేసేది నీకు తెలియజేయాలి కదా. మీకు అర్థమవుతుందా? భయపడవద్దు. నువ్వు ఎప్పుడు భయపడాలంటే సంఘానికి వ్యతిరేకంగా లేస్తే భయపడు, ఆత్మీయులకు వ్యతిరేకంగా లేచినప్పుడు భయపడు, నాశనం వస్తుందని. అంతేగాని నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నంత కాలం దేనికి భయపడవద్దు, భయపడవద్దు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా? నేను టైం లేదు కదా, స్తోత్రం చెప్పండి. మా అక్క ఒక రాణక్క 12వ లైన్లో ఉంటుంది, 11వ లైన్. వాళ్ళ ఆయనకి బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు చాలా కాలం క్రితం. అయితే వాళ్ళ ఇంటికి ఒక ఆమె శుక్రవారము గురువారం గురువారం శుక్రవారం శుక్రవారం వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టింది అక్క, పెద్దక్క. ఆమంట ఏం చెప్పిందంటే, మరి ఏంటో తెలియదు, మరి ఆ మహత్యం ఏంటో నాకు తెలియదు, కుక్క అలా వెళ్తుంటే ఏ అమ్మాయిలు ఈ కుక్క రేపటికల్లా చచ్చిపోయిద్ది అనిందట. తెల్లారిపాటికి పొద్దున్న చచ్చిపోయింది అది. ఇంకేమన్నా ఉందా? కుటుంబ ప్రార్థన వరుసను పెట్టారు, ఇక వరుసలు పెట్టారు, ఇక బజార్ బజారు. ఒక ముసలాయనకి బాగలేక తీసుకెళ్ళారు, తీసుకెళ్తే 3 రోజుల్లో ముసలాయన చచ్చిపోతాడని చెప్పింది. కుటుక్కని చచ్చిపోయాడు. మన అమ్మది చచ్చిపోవడమే అదే నెరవేర్పు, నెరవేర్పు ప్రార్థనలు అవే. ఇక ఈ 2 కార్యాలు జరిగినందుకు మా ఇంట్లో పెట్టంటే మా ఇంట్లో బిజీ అయిపోయింది కా మా కుటుంబ ప్రార్థనలో. ఆ మా చర్చికి రాదు అప్పటికి, ఆ అక్క మన చర్చికి రాదు అప్పటికి రాదు. వాళ్ళ తమ్ముడు వస్తాడు. అప్పుడు ఏమైందంటే, ఆమె ఇలా భర్త హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక సీరియస్ అని చెప్పారు. సీరియస్ ఇది, మీరు హైదరాబాద్కు తీసుకెళ్ళండి అని చెప్పారు. గుంటూరు నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళమన్నారు ఆయన్ని. ఊపిరితిత్తులన్నీ పాడైపోయినాయి అని. సరే అంబులెన్స్ మాట్లాడుకొని అక్కకు ఫోన్ చేశారు, దైవజనరాలు కదా ప్రార్థన చెప్పుకొని బయలుదేరదామని. ఏ రాణి, మీ ఆయన చచ్చిపోతాడే, హైదరాబాద్ తీసుకెళ్ళకండి, ఈరోజు లేదా రేపుట్లో వెళ్ళిపోతాడని చెప్పింది. ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయిపోయి వంటగదిలో నుంచి ఫోన్ చేసిన మనిషి అక్కడే జారి అలా అనుకొని జారి కింద పడిపోయింది. మీకు అంతే కదా, మరి భర్త చచ్చిపోతాడంటే ఇంకేమన్నా ఉందా? గుండెలు జారిపోవు. ఈ లోపల వాళ్ళ తమ్ముడు వచ్చి చూశాడు. ఏందక్క ఏందక్క ఏంటి ఇట్లా? అరే దైవజనరాలు చెప్పిందిరా, బావ చచ్చిపోతాడంట అనిందట. దైవజనరాలు ఏం లేదులాగా ముందు అంబులెన్స్ వస్తుంది అని అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్కి ఎక్కించిన తర్వాత ఫోన్ చేశారు. మరలా ప్రయాణం కొరకు తెప్పించుకోవాలి కదా, చేస్తే మళ్ళీ ఏముందంటే, ఏమైనా నీకేమైనా పిచ్చి పట్టిందా? హైదరాబాద్ దాకా వెళ్ళడో, మధ్యలోనే ఏ మిరియాలు కూడా నల్లగొండ వెళ్ళేసరికి అంబులెన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. దేవుడు తెలియజేస్తున్నాడు అనిందట. ఇంకా బీపీ కాస్త డౌన్ అయిపోయింది. ఇదంతా కాదులే కానీ ఆమె చేయిపోయింది,
మ్యాచెస్ అన్నది చేస్తా నాగు, నేను వెళ్ళే పాస్టర్ గారికి అంటే నాకు ఈ స్టోరీ అంతా నాకు తెలియదు అప్పటికీ. నాకు చేశారు, అన్నా బావకి ఇలా అయింది, హైదరాబాద్కు తీసుకెళ్తున్నాం, కొంచెం సీరియస్ అని చెప్పారు, ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. నేను ప్రార్థన చేసి, ప్రభువా క్షేమంగా తిరిగి రాని నాయన, బిడ్డలు చిన్నవారు, మీ కృప తోడుంచండి తండ్రి అని నేను ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఏం చెప్పానంటే, అక్కకి అమ్మా అన్నాను. ఆమెను కొంచెం ధైర్యం చెప్పడానికి అక్కకి ఇచ్చారు. అక్క అక్కడికే కోలబడి ఉంది. అక్కకి ఇస్తే నేను అన్నాను, అక్క ఏంటి డల్గా ఉన్నావు అన్నాను. అదేనయ్యా, ఆయనకి బాగలేదు కదా అనింది. పిచ్చిదానివ మంచిదాన్ని ఎందుకు భయపడుతున్నావు, నీ భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు, ఎప్పటి మామూలుగా ఉంటాడు ఆయన, హ్యాపీగా ఉంటుంది నీ సంసారం, భయపడమాక వెళ్ళిరాపో అన్నాను. వాళ్ళ తమ్ముడు వైపు చూసి, ఏంట్రా పాస్టర్ గారు ఎలా చెబుతాడు, అలానే చెబుతారట్టుంది కదూ, ఆయనకి ఉన్న ప్రవచన వరం ఉందారా, అట్టాడిదేం లేదు, మామూలుగా చెబుతాడు పాస్టర్ గారు. మరి ప్రవక్త కదా అబ్బాయా, ప్రవక్త లేదు ఏమవుతలేదాగా, అన్నయ్య చెప్పాడు, దేవుడు నమ్మక అని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళేసరికి చావల, హైదరాబాద్ వెళ్ళేసరికి అన్ని టెస్టులు చేసి ఎందుకు ఇంత దూరం తెచ్చారన్నాడు ఆయన్ని. తీసుకొని వచ్చారు, హ్యాపీగా ఉన్నాడు, మళ్ళా ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యారు, ఆయన జాబ్ చేసుకుంటున్నాడు. 2 నెలల తర్వాత ప్రవక్త చచ్చిపోయింది. నేను చెబుతుంది నిజమే, అబద్ధాలు కాదు, నీ పేర్లతో సహా చెప్పానుగా, నేను అబద్ధాలు చెబుతున్నా. రానక్క ఉంటుంది అడగండి, దేవరాజు ఉంటాడు అడగండి, నేను ఇప్పుడు ఏం చెప్పాను, 11వ లైన్ ఏటగ్రహారం. ఆమె చచ్చిపోయింది. నాకు ఆమె చచ్చిపోయిన సంగతి నాకేం తెలుసు, అక్కే ఫోన్ చేసి, అయ్యా అన్న బ్రతికాడు కానీ ఆమె చచ్చిపోయింది ఏందయ్యా. నాకేం తెలుసు అక్క, నాకు మాత్రం ఆమె చచ్చిపోయినట్టు కళ్ళు రాలేదు. అలే వస్తే నేను చెప్పయ్యా. మీకు అర్థమైందా, భయం మనిషిని చంపేస్తుంది. భయపడవద్దు, భయాన్ని జయించాలంటే ఫస్ట్ ఏం చేయాలి, దేవుని కార్యాలు గుర్తు చేసుకోండి. భయాన్ని జయించాలంటే విశ్వాసం ఉంచండి. భయాన్ని జయించాలంటే నీతిమంతులైన పరిశుద్ధులతో మాట్లాడండి, ఒకరికొకరు ధైర్యము తెచ్చుకోండి, అప్పుడు నువ్వు గొప్ప కార్యాలు సాధిస్తావు. ఓకే, ఇంకొక మాట ఉంది, టైం ఏమో అయిపోతుంది, ఏం చేయాలబ్బా విజయం సాధించడానికి, పని ప్రారంభించాలి. వాయిదాలు వేయకూడదు, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎవరు అంట అలా అంటున్నాను, ఏమనుకోద్దు, ఎవరు ఈ అడుగు తినే వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు, అందరు కలిసి ఒక సట్టర్ వేసితే అక్కడ కూర్చుంటారా, రేపు పొద్దున ఏంటంట, అసలు రేపు పొద్దున్న మా తాత పెద్ద హీరోరా, మా తాత పెద్ద విక్రమార్కుడు అంటాడు. నెక్స్ట్ ఒక దగ్గర లంకిబిందులు ఉన్నాయి, వస్తాయి, వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆశ్రమం స్టార్ట్ చేయాల. వీళ్ళ కోతలో కోతల రాయుళ్ళు అయిపోతారు, అడుగు తిని బిర్రుగు తిని ఏ పని కూడా ప్రారంభించరు, ఎందుకంటే ఒళ్ళంచరు కదా, ఒళ్ళంచరు కదా. ఒళ్ళంచని స్వామరి మాటలు మాత్రమే ఉంటాయి, చేతాళములు ఏమీ చేయడు. అలాంటి వాడి జీవితంలో ఏ కార్యాన్ని దేవుడు చేయడు. నీవు దేవుని మీద ఆధారం చేసుకొని, దేవుణ్ణి ఆధారం చేసుకొని ధైర్యము తెచ్చుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏమేస్తావంటే పని ప్రారంభిస్తావు. అది ఏదో, అది నొయ్యో నుయ్యో గొయ్యో చెరువో సముద్రమో, కాలు పెట్టేస్తావు. స్తోత్రం చెప్పాలి ఒకసారి, కాలు పెట్టేస్తావు, దేవుడు కార్యం చేస్తాడు. మీకు అర్థమైందా, ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు, ప్రభు ఏమంటాడంటే సాగిపో అన్నాడు.
ఎటు నుండి సాగిపోమన్నాడు? నీకు కనిపించేది సముద్రమైనా సముద్రములో రహదారిని దాచాడు దేవుడు. నీవు ఒక పని ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ఆధారం చేసుకొని బహుధైర్యంతో పని ప్రారంభిస్తే అసాధ్యమైనది సుసాధ్యం చేయగలిగే శక్తి గల దేవుడు ఆయన. ఏం చేయాలంటారు? అడుగు పెట్టాలి. స్తోత్రం చెప్పగలరా? పని ప్రారంభించాలి. యోర్ధాను నదిలో వారి అడుగులు మోపకుండా అది ఏకరాశి అవల. యాజకులు అడుగులు మోపితే గానీ అది ఏకరాశిగా మారిందట నీళ్ళెళ్ళి. పని ప్రారంభిస్తేనే కార్యం జరిగిద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని వాయిదాలు వేస్తావు? ఒకడు సచ్చే భయం. హల్లెలూయా. ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. ప్రతి పనికి ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న పనికి ఎంకరేజ్మెంట్ ఉండదు. నీకు పురికొల్పేవారు తక్కువ మంది ఉంటారు. నిన్ను హేళన చేసేవారు, ఎగతాళి చేసేవారు, భయపెట్టేవారు ఎక్కువ మంది నీ చుట్టూ ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు సక్సెస్ అయిన తర్వాత అందరూ వచ్చి ధైర్యపరుస్తారు. నువ్వు సక్సెస్ అయిన తర్వాత అందరూ వచ్చేస్తా అబ్బా సూపర్ బ్రదర్ అంటారు. సక్సెస్ కాకమునుపు నువ్వు అడుగు మొదట అడుగేసేటప్పుడు నిన్ను ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, హేళన చేసేవారు నీ చుట్టూ ఉంటారు. లెక్క కూడా చేయమాక. నేను ముందే ఫస్టే చెప్పాను, దేవుని వైపు చూడు, పని ప్రారంభించు, స్తోత్రం చెప్పాలి. మీకు ఎంత అర్థమవుతుంది అబ్బాయి? హల్లెలూయా. భర్త ఒక పని మొదలు పెట్టాడు అనుకో, ఎవరు లేరు శత్రువులు, అమ్మగారే నీ మొఖానికి నువ్వు చేసి నువ్వు సాధించా. దెబ్బ గుండెలు జారిపోయి ఏసు రక్తమే చేయ నేను ముందుకెళ్ళను అంటాడు. భార్య ఏదన్నా పని ప్రారంభిస్తే ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎవరుమే సోది ఆడదానివి ఆడదానిలాగుండు, అవుట్ అయిపోయినట్టే ఏసు రక్తమే చేయ. భక్తి కలిగిన బిడ్డలైతే ఇద్దరు మోకరించి ప్రార్థన చేసి పని స్టార్ట్ చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా టైం లేదులే. ఈ మాటలు మీ ఇనికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక.